హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే, మనం బేసిక్గా ఎల్ఈడి బల్బులు అయితే వాడుతున్నాం కదా ఇంట్లో, అయితే ఫ్రెండ్స్ అవి ఖరాబ్ కాగానే పక్కకు పడేస్తుంటే మళ్ళీ 100 రూపాయలు లేదా 150 రూపాయలు పెట్టి అయితే మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాం. అలా కాకుండా ఫ్రెండ్స్ ఏంటంటే, కేవలం 15 రూపాయల లోపు మనం ఖర్చు పెట్టి ఏ విధంగా మళ్ళీ అదే బల్బుని వాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే మేము చెప్తాం. అయితే ఇది రిపేర్ కాదు, రీప్లేస్ అనమాట. ఏదైతే ఎల్ఈడి ప్యానెల్ ఉంటుందో సో దాన్ని రీప్లేస్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఇది చాలా బేసిక్ వీడియో, ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు, ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియో చూడకపోయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో బేసిక్ అని చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బేసిక్ వీడియో అనమాట. సో ఇప్పటి నుంచి ఈ చిన్న వీడియో పెద్ద వీడియో అనేదైతే ఏముండదు ఫ్రెండ్స్, అన్ని వీడియోలు వస్తుంటాయి, చిన్నది పెద్దది అనేది అయితే ఏముండదు. మన సబ్స్క్రైబర్లు కొంతమందికి ఉపయోగపడ్డా చాలు నాకు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, మనం రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను ఈ కొత్త సంవత్సరంలో అయితే అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి చిన్నది పెద్దదని లేదు, బేసిక్ వీడియోలు కూడా చేస్తుంటాయి ఇప్పటి నుంచి. సో అదొక్కటేది మీరు గమనించండి. సో లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఎల్ఈడి బల్బులు, మీకు కూడా తెలుసు. అయితే ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే, ఈ మధ్య మా ఇంట్లో రెగ్యులర్గా బల్బులు అయితే ఖరాబ్ అవుతున్నాయి అనమాట. సో వోల్టేజ్ హెచ్చు తగ్గుల వలన ఎట్లనో మొత్తానికి అయితే బల్బులు అయితే ఖరాబ్ అవుతున్నాయి. అయితే ప్రతిసారి కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి ఈసారి ఏం చేయాలనుకున్నంటే, ఇందులో ప్యానెల్ అనేది మార్చాలనుకున్నా. డిఓపి ప్లేట్ అనేది ఉంటుంది అనమాట ఒకటి. సో దానికి రకరకాలు పిలుస్తారు, మేము ఇప్పుడు చెప్పిన విధంగా కొంతమంది ప్యానెల్ అంటారు, కొంతమంది డిఓబి ప్లేట్ అంటారు, ఇక రకరకాలుగా పిలుస్తుంటారు అనమాట. సో దాన్ని అంటే ఇప్పుడు మన రిపేర్ కాదు, ఓన్లీ రీప్లేస్ అనమాట. సో అది ఎలా ఏంటని చెప్పేసి మీకు చూపిస్తా, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మాత్రం ఇది లోకల్ మేడ్ ఫ్రెండ్స్, ఇది. సో ఈ లోకల్లో తయారు చేసినాయి అన్నమాట. ఈ మన ఈ కార్లలో అమ్ముతారు కదా 100కి 3, 4 అని చెప్పేసి, సో అలాంటిది అనమాట ఈ బల్బు. ఇది వచ్చేసి మన షాప్లలో కొనుక్కునేది, మీరు ఇక్కడ చూడొచ్చు సూర్య. సో సూర్య బ్రాండ్ ఇది. సో ఇది మాత్రం కొంచెం మంచి బ్రాండ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పాతగా ఉంది. అయితే ఆ ఖరాబైన బల్బులు మొత్తం ఎక్కడో పెట్టి మర్చిపోయినా సడన్గా నాకు దొరకలేదు. సో ఈరోజు ఎట్లా చేసి ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి మన దగ్గర ఉన్నదాన్ని అయితే వాడుతున్నా. అయితే ముందు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. సో దీన్ని ఇలా ఈజీగా అయితే రాదు ఫ్రెండ్స్. ఇది మనం ఏం చేయాలంటే మొత్తం అతికించేసి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టేసి మనం ఓపెన్ చేయాలన్నమాట. సో ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా నేను పెట్టింది మీకు చూపించడం కోసం, ఏదో కొంచెం షో చేయాలని చెప్పేసి. ఆల్రెడీ ఎప్పుడో దీన్ని ఓడబీకిన అనుకుంటా, అందుకని చెప్పేసి మనకి ఇందులో అయితే డ్యూరబుల్ ప్లేట్ అదైతే లేదన్నమాట. సో ఇది కొత్తది ఇది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఇందులో వేసేది. సో ఇది కొత్తదే, మీకు జస్ట్ ఇది ఎలా ఉంటుంది చూపించడం కోసం ఇది ఆల్రెడీ పెట్టి ఉంచిన అనమాట. సో దీని అయితే పక్కా పడేద్దాం. అయితే ఫ్రెండ్స్ లోపల ఇది వచ్చేసి మనకి హీట్ సింక్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం అల్యూమినియం అనమాట. సో అల్యూమినియం ఇది ఎందుకు వాడతారంటే ఫ్రెండ్స్, మనకి ఇది ఏదైతే ప్యానెల్ ఉందో ఇది ఓవర్ హీట్ కాకుండా దీని అయితే వాడతారనమాట. అయితే ఇందులో చాలా 2 రకాలు ఉంటాయి, మీకు అది కూడా చూపిస్తా. సో కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ బల్బు ఇది లోకల్ మేడ్, దీన్ని ఓపెన్ చేస్తే చూడండి సింపుల్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్ ఇందులో మనకి ఎలాంటి సర్క్యూట్ ఉండదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బోర్డు కూడా తేడా, నార్మల్ బోర్డు ఉంటుంది. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇది మన అల్యూమినియం తోటి వస్తుంది అనమాట. ఇలాంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా దీనికి మనం ఇలాంటి అల్యూమినియం ఇంకొకటి ప్లేట్ అయితే ఇది ఉండాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ పెట్టేస్తే ఓవర్ హీట్ అయిపోతుంది. అయితే వీటి మధ్యలో హీట్ సింక్ అనేది ఒక పేస్ట్ ఉంటుంది, అది కూడా పెట్టేయాలి. అదంతా మీకు క్లారిటీగా చెప్తా, ఇప్పటికే మరీ బోర్ కొట్టేస్తుంది మరీ ఎక్కువ చెప్పినా. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ప్రస్తుతానికైతే దీన్ని తీసుకోవట్లేదు, మీకు చూపించడం కోసం. బల్బులలో చాలా టైప్స్ ఉంటాయి కదా, మీకు చూపించడం కోసం. దీంట్లో ఇలా సర్క్యూట్ లేకుండా నార్మల్గా ఉంది కదా. సో ఇందులో మాత్రం చూడండి, సో ఇందులో మాత్రం సర్క్యూట్ ఉంటుంది, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్ మనకి ఇది అవసరం లేదన్నమాట. మనం జస్ట్ ఇదేంటంటే ఇప్పుడు కొత్త మోడల్, దీనికి డైరెక్ట్ మనం ఏసీ సప్లై అనేది ఇవ్వచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ NL రెండు ఉంటాయి. సో ఇవి రెండు వచ్చేసి ఇక్కడ ఏసీ సప్లై అనేది ఇవ్వాలన్నమాట. NL మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి రెండు అంతే డైరెక్ట్. మనకి దీనికి ఇలాంటి సర్క్యూట్ అయితే అవసరం లేదు. సో దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మీకు చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది నార్మల్గా అయితే తీస్తే రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం సోల్డరింగ్ రాడ్ తోటి దీన్ని అయితే డీసోల్డరింగ్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో సర్క్యూట్ అయితే బయటికి అయితే తీసేసినా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో తీసేసినాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక వైర్ తీసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు అవసరం లేదు, పక్కా పడేయటమే. సో ఫ్రెండ్స్ నేనైతే ఒక జంపర్ వైర్ అయితే ఒకటి తీసుకున్నా.
సో చూడొచ్చు మీరు ఇక్కడ మనకి ఈ లెంత్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఈ వైర్ని ఈ లోపల నుంచి మనం ఇక్కడైతే సాల్వింగ్ చేసుకోవాలి. సో ఇందులో కలర్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మనకి కలర్ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీన్ని కొంచెం బయటికి లాగితే కరెక్ట్గా అదే ప్లేస్లకు వస్తుంది. ఈ విధంగా ఇలా వచ్చింది కదా ఫ్రెండ్స్, దీన్ని ఏంటంటే వన్ సైడ్ ఈ విధంగా అనుకొని మనం ఇక్కడ ఇప్పుడు యథావిధిగా ఇంత ముందులాగా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా చూడండి, ఆ విధంగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఈ విధంగా అయితే వచ్చింది అన్నమాట. మరీ యాజ్ టీజ్గా రాలేదు కానీ సో సరిపోతుంది ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో మనకి ఇక్కడ సాల్డరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనకి యథావిధిగా మనకి ఇక్కడ ఈ ఏదైతే ఈ అల్యూమినియం ప్లేట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఫస్ట్ ఏ విధంగా రిమూవ్ చేసినో అదే విధంగా పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మధ్యలో వైర్లు పెట్టేసి, సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టేసిన తర్వాత ఏదైతే మన ప్యానెల్ ఎల్ఈడి ప్యానెల్ ఏదైతే ఉందో సో దీని అయితే ఇందులో పెట్టేస్తున్నా. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి సైడ్స్ ఒక రెండు హోల్స్ అయితే వస్తాయి, అలాగే ఇక్కడ కూడా ఒక రెండు హోల్స్ అయితే ఉంటాయి అన్నమాట. అయితే ఇదేంటంటే యాక్చువల్గా ఇది 7 వాట్స్ బల్బ్ అన్నమాట ఇది. అయితే ఇది వచ్చేసి 9 వాట్స్ ఎల్ఈడి ప్యానెల్. సో 9 వాట్స్ అయితే కరెక్ట్గా హోల్స్ అనేవి సరిపోతాయి, కానీ మనకి 7 వాట్స్ అయ్యేసరికి హోల్స్ అనేవి సరిపోలేదన్నమాట. సో మీరు పెట్టాలనుకుంటే మీ దగ్గర పరికరాలు ఉంటే హోల్స్ అయితే పెట్టుకోండి. సో లేకపోతే నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ముందుగా చెప్పిన విధంగా ఓవర్ హీట్ కాకుండా హీట్సింగ్ పేస్ట్ అని ఒకటి అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్, ఆ కూల్ పేస్ట్ అని కూడా అంటారు కొంతమంది. సో మీకు అది చూపిస్తే చూడండి, ఓ ఇలా అయితే ఉంటుంది. కాకపోతే ఇంత పెద్దది మీరు తీసుకోలేరు కాబట్టి మీకు బయట దొరుకుతుంది, ఒక 5 రూపాయలు 10 రూపాయలు చిన్నవి దొరుకుతాయి. సో అవి అయితే తీసుకుని ఎలక్ట్రానిక్ షాప్లలో అయితే దొరుకుతాయి అన్నమాట, లేకపోతే ఈ కంప్యూటర్లు రిపేర్ చేసే షాప్లు ఏవైతే ఉంటాయో సో అక్కడైతే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చిన్న డాట్ లాగా ఇక్కడైతే పెట్టేస్తున్నా నేను, చూడండి. కొంచెం చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువ వేసినా బాగోదు, ఎందుకంటే మనం స్క్రూ ఫిట్టింగ్ చేయట్లేదు కాబట్టి మరీ ఎక్కువ వేసినా మనకి తర్వాత అతికించడం ఇబ్బంది అవుతుంది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఫెవిక్విక్ వేసేసి నేనైతే అతికించేస్తున్నా, చూడండి. ఇక్కడ పైన మాత్రం అస్సలు పడొద్దు, ఈ ప్యానెల్ కిందనే పోయే విధంగా లైట్గా అయితే వేసుకుంటే మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో చాలా గట్టిగా అయితే ఉంది, మనకు సరిపోతుంది, ఈ విధంగా అయితే సరిపోతుంది. స్క్రూ ఫిట్టింగ్ చేయలేకపోతే ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సోల్డరింగ్ కూడా చేసేసినాం. సో చాలా సింపుల్ సెటప్ అన్నమాట. సో వీడియో కొంచెం లెంత్ కావచ్చు, అసలు తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం లెంత్ అయితే ఇండి, లేకపోతే మీరు కొంచెం ఫాస్ట్గా వీడియో ఫార్వర్డ్ చేసుకొని చూసుకోండి. సో మీకు ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తే అసలు ఎలా వెలుగుతుంది ఏంటని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పూర్తి కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు పైన క్యాప్ అయితే పెడదాం. సో ఇదేంటంటే కొంచెం స్కిప్ అయిపోయింది, మనకి టైట్గా ఫిట్ కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ గ్లూ అయితే వేసేస్తున్నా అన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో మనం గ్లూ వేసేస్తే మనకి అసలు చాలా అంటే చాలా టైట్గా అయితే ఉంటుంది. కొంచెమే వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయిందంటే తీయాలన్నా కూడా ఇబ్బందే, మనం ఎంత టైట్గా పెడతామో అంత ఇబ్బంది అవుతుంది తీయాలన్నా కూడా. సో మనకి దాదాపు అయితే ఫిట్ అయిపోయింది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి దీన్ని మనం నీట్గా క్లీన్ చేసిన తర్వాత నైట్ టైంలో కూడా ఇది అసలు ఎలా వెలుగుతుంది ఏంటని చెప్పేసి మీకైతే చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏదైతే బల్బు ఉందో ఆ బల్బును అయితే మనం ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాం. సో ఇది డే టైం అన్నమాట, ఈవినింగ్ టైంలో ఒక 4 అవుతుంది ఆ టైంలో.
ఆ టైంలో చూడండి ఏ విధంగా వెలుగుతుంది ఏంటని చెప్పేసి ఆ బ్రైట్నెస్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ 9 వాట్స్ బల్బ్ అనమాట ఇది. సో అంత కెపాసిటీతో వెలుగుతుందా వెలగట్లేదు అనేది మీరైతే చూడండి. ఇప్పుడు కొంచెం చీకటి పడ్డ తర్వాత లైట్గా చీకటి పడ్డ తర్వాత ఇప్పుడు ఆన్ చేసి ఇప్పుడైతే చూపిస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, యూట్యూబ్లో వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.